हाई हेलो अंदर की नमस्ते ना चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब चेस कोंडी ने चूप्चे वे क्याबेजी पालकूर पालकूर पकोड़ी क्याबेजी पालकूर पकोड़ी एला चेयाली अने क्याबेजी को पालकूर कट्ट अंदर की वट्टिकारं पच्चिमिर्ची कोंचें कोत्तिमीर शनगपिंडी बियं पिंडी तीसुकोनी वीटिलो కొంచెం వంట సోడా వేసుకున్నాను కొంచెం వంట సోడా వేసుకొని మనం వాటర్ తో మరి లూజ్ కాకుండా గట్టి కాకుండా మీడియం కలుపుకోవాలి చూడండి నేను ఇలా కలుపుకున్నాను మీరు ఎవరికైనా చాలా గట్టిగా కావాలి అనుకుంటే పకోడీ గట్టి క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి మెత్తగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి నేను మీడియం కావాలంటే ఇలాగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేయకన పకోడీ వేసుకోవాలి నూనె వేడైందండి ఇప్పుడు మనము ఈ పకోడీని ఇలాగా తీసుకొని కొంచెం కొంచెం ఇలాగా ఇలా వదులుకోవాలి నూనెలోకి ఇలాగా స్లోగా ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పాలకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఉత్త పాలకూర కంటే కొంచెం క్యాబేజీ వేసినాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పిల్లలకు మంచిది పిల్లలు తినమని మారం చేసే వాళ్ళకి ఇలాగా పాలకూర పకోడి స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా చేసి పెట్టొచ్చు ఆకుకూరలు ఖచ్చితంగా తినాలి అందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి పిల్లలకి చూడండి ఇలాగా మొత్తం వేసేసుకోవాలి వేసినాక వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి పళ్ళు లేకున్నాయి అనుకోండి కొంచెం ముందే కొంచెం రోస్ట్ అయినాక తీసి పెట్టుకుంటే వాళ్ళు తినగలుగుతారన్నమాట పెద్దవాళ్ళు ఉంటే గిన లేకపోతే పిల్లలకంటే గిన కొంచెం క్రిస్పీగా చేసి పెట్టండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి చూడండి మంచిగా రోస్ట్ అయ్యాయి ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ రానివొచ్చు ఇదైతే సరిపోతుంది మీడియం ఇది ఇంతేండి క్యాబేజ్ పకోడి పాలకూర క్యాబేజ్ పకోడి ఆయిల్ మనం తీసేసి పక్కన వేసేసుకోవాలి చూడండి వేడివేడిగా క్యాబేజ్ పాలకూర పకోడి రెడీ అయిపోయింది ఇవి ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా కూడా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై